హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వెండితెర మీద బయోపిక్స్ తరచూ వస్తూనే ఉన్నాయి వీటిలో క్రీడాకారుల కథలు ఎక్కువ అలాగే రాజకీయ సినీ ప్రముఖుల బయోపిక్స్ కూడా చూస్తున్నాం ఈ కోవలో ఒక మిలిటరీ ఆఫీసర్ కథ ఈ మేజర్ రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఆరు పదకొండవ నెల ముంబై దాడుల్ని ఎవరూ మర్చిపోలేరు ఆ ఉదంతంలో ఎన్ఎస్టీ కమాండోలు వీరోచిత పోరాటం వల్ల తీవ్రవాదులు హతమయ్యారు ఆ ఆపరేషన్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవన చరిత్ర ఈ మేజర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్స్తో గౌరవప్రదమైన స్థానాన్ని నిలుపుకుంటున్న అడవి శేషు టైటిల్ రోల్ ప్లే చేసి ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా నిర్మాణంలో భాగస్వామి కావడం క్లాసిక్కి మాస్ టచ్ ఇచ్చినట్టయింది ఒక ఆఫీసర్ కథని సినిమాటిక్గా కొన్ని లిబర్టీస్ తీసుకుంటూ తీసిన ఈ సినిమాకి ఆయు పట్టు సెకండ్ ఆఫ్ ఎందుకంటే సందీప్ ఉన్నికృష్ణన్ వ్యక్తిగత జీవితం కంటే అతని వీరోచిత పోరాటాన్ని చూసేందుకు అధిక శాతం ప్రేక్షకులకి ఆసక్తి ఉంటుంది అయినా కూడా తొలి సగంలో చూపించిన ఫ్యామిలీ స్టోరీలో ఎక్కడా కూడా అసంబద్ధత లేకుండా ప్రతి సన్నివేశాన్ని క్లైమాక్స్లో వాడుకునే విధంగా రాసుకున్నారు ఆ రకంగా రచయితగా సేస్కి నూటికి నూరు మార్కులు వేయాలి అయితే స్క్రీన్ ప్లేలో మాత్రం లోపాలు లేకపోలేదు మంచి ఉత్కంఠని రేపే యాక్షన్ సన్నివేశం నడుమ ఫ్లాష్ బ్యాక్కి అయ్యి కాసేపు పెళ్ళి వగేరా సన్నివేశాలు రావడంతో ఎమోషనల్గా గ్రాఫ్ డ్రాప్ అవుతుంది అలాగే తొలి సగంలో కూడా ఎమోషన్ సింక్ అవ్వకుండా కథ చాలా స్పీడ్గా పరిగెత్తుతున్నట్లయింది సంభాషణలో పెద్దగా పంచ్ లేకపోవడం మరీ పొయటిక్గా ఉండడం కూడా డ్రాప్కి కొంత కారణం సినిమాకి ప్రధాన ఆకర్షణ కంటికి ఇంపుగా ఉంటూ పాత్రలో ఒదిగిపోయిన అడవిశేష్ సయ్యి మంజ్రేకర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో యంగ్ సందీప్గా అడవిశేష్ ఆశ్చర్యపరిచాడు సయి మంజ్రేకర్ కూడా ఫ్లాష్ బ్యాక్లో సన్నగాను ప్రెజెంట్ స్టోరీలో కాస్త బొద్దుగాను కనిపించింది ఇది వాళ్ళ కష్టమో గ్రాఫిక్స్ మాయాజాలమో వేరే సంగతి ఇక అసలు విషయానికి వస్తే ఖడక వాస్లాలో ఎన్డీఏ ట్రైనింగ్ సన్నివేశాల్ని ఆసక్తికరంగా చూపించారు ట్రైనింగ్లో చూపించినవన్నీ క్లైమాక్స్కి కనెక్ట్ చేసిన విధంగా దంగల్ని గుర్తు చేస్తుంది ప్రేక్షకులు ఎమోషన్కి గురయ్యేది ఇలాంటి సన్నివేశాలప్పుడే అయితే నానా పటేకర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి చిత్రం ప్రహార్లో అసలు సిసలైన మిలిటరీ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందో చూడొచ్చు ఆ స్థాయిలో చూపించగలిగే అవకాశం ఉన్నా ఇందులో కమర్షియల్ యాంగిల్ కి లోబడి హీరోయిజం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూపించినట్లు అనిపించింది ఇరవై ఆరు పదకొండు దాడుల మీద రామ్ గోపాల్ వర్మ చాలా విపులంగా సినిమా తీశాడు లియోపాల్డ్ కేఫ్ ముంబై తాజ్ రైల్వే స్టేషన్ ఎపిసోడ్స్ అన్ని అందులో కవర్ అయ్యాయి అయితే ఇందులో ప్రధానంగా సందీప్ పుణ్యకృష్ణన్ సాహసం ప్రధాన కథ శోభిత దూలిపాలలో తాజ్ హోటల్లో ఒక హోస్టేజ్ స్టేజ్గా చూపించి ఆ యాంగిల్లో కూడా డ్రామాని రక్తి కట్టించడం బాగుంది మామూలు ఫిక్షన్ సినిమాలో అయితే నలుగురు ఐదు కుర్ర తీవ్రవాదుల్ని చంపడానికి ఇంత యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చేయడం జరగదు హీరో గారు చొక్కా నలగకుండా మట్టి కరిపించేస్తాడు కానీ రియల్ ఆపరేషన్లో లోపల ఎంతమంది ఉన్నారో తెలియని నేపథ్యంలో వ్యవహారం చాలా జటిలంగా ఉంటుంది ఆ జటిలత్వాన్ని మరింత ఉత్కంఠ భరితంగా వివరించి హ్యాండిల్ చేసి ఉంది ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు మీడియా అత్యుత్సాహం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాసుకున్న సీన్ని మాత్రం మెచ్చుకొని తీరాలి మేజర్ సందీప్గా అడవి శేష్ జీవించాడు మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్లో తన సత్తా చాటుకున్నాడు క్లైమాక్స్లో కంటతడి పెట్టించాడు సయి మంజ్రేకర్ చూడ్డానికి చాలా బాగుంది నటన పరంగా కూడా న్యాయం చేసింది ప్రకాష్ రాజ్ రేవతీలు సందీప్ తల్లిదండ్రులుగా నటించారు దుర్వార్త విన్నాక ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ ఏడ్చిన సన్నివేశం మనసుల్ని కదిలిస్తుంది మిగిలిన నటీనటులంతా పాత్రకు తగ్గట్టుండి సన్నివేశానికి సరిపడా పని చేశారు శ్రీచరణ్ సంగీతం బాగుంది పాటలు పర్వాలేదు కెమెరామెన్ పనితరం ఇతర సాంకేతిక విలువలు అన్ని చక్కగా కుదిరాయి దీనిని దేశభక్తి చిత్రం అనడం కంటే ఒక నికార్సైన సైనికుడు మొండితనాన్ని అద్దం పట్టే చిత్రం అని చెప్పుకోవచ్చు ఈ తరహా చిత్రాలకి ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభించాలి దేశ ప్రజల రక్షణ కోసం దేశ గౌరవం కోసం పోరాడి వీరమరణం పొందిన ఒక సైనికుడి జీవితాన్ని సినిమాగా తీసుకొని నాలుగు కన్నీటి బొట్లు రాల్చడం కూడా ఆ సైనికుడికి అర్పించే నివాళి